మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి। తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది। భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు వార ఫలాలు రోజువారీ ఫలాలు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి। ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్ట నష్టాలు సుఖ దుఃఖాలను ఎదుర్కొనేందుకు వార ఫలాలు దోహదపడుతూ ఉంటాయి। 12 రాశుల వారికి కూడా ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం। ముందుగా మేష రాశి। అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం మేషరాశికి చెందుతుంది। ఈ వారం ప్రశాంతంగా గడిచిపోతుంది। బంధువులతో కలిసి సంతోషంగా ఉంటారు। వివాహ ప్రయత్నాలకు అనుకూలం। ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి। ఆరోగ్యం జాగర్త, వ్యాపార వృద్ధి బాగుంటుంది। రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది। ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు। ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు। సంతానం లేని వారికి సంతాన యోగం। 2వ రాశి వృషభ రాశి। కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4వ పాదం, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశికి చెందుతాయి। ప్రశాంతంగా గడుపుతారు। ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది। రాజకీయాలలో ప్రవేశించే అవకాశం వస్తుంది। పలుకుబడి పెరుగుతుంది। ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది। ఇతర స్త్రీ పరిచయాలు మీ జీవితాన్ని అతలకుతలం చేస్తాయి। డాక్టర్లకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది। కోపతాపాలకు ఇది సమయం కాదు। ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయటం చాలా మంచిది। మిథున రాశి। మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశికి చెందుతాయి। అష్టమశని కారణంగా ప్రతి పని ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి। ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు। చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు। రాజకీయ నాయకులకు అభివృద్ధి సాధిస్తారు। కర్కాటక రాశి। పునర్వసు 4 పాదాలు, పుష్యమే 4 పాదాలు, అశ్లేష పాదాలు కర్కాటక రాశికి చెందుతాయి। బంధువుల వల్ల స్వల్ప అవరోధాలు, శుభకార్యాల గురించి ఆలోచిస్తారు। సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు। ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు। ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు। టీవీ రంగాల వారికి రాజకీయ నాయకులకు అనుకూలమైన కాలం। సింహరాశి। మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం సింహరాశికి చెందుతుంది। ఆశించిన పనులన్నీ కూడా దాదాపు పూర్తవుతాయి। ఇంట్లో శుభకార్యానికి ప్లాన్ సిద్ధం చేసుకుంటారు। అన్ని విధాల అనుకూలమైన కాలం। ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది। స్నేహితులతో కలిసి సంతోషంగా ఉంటారు। కన్యారాశి। ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కన్యారాశికి చెందుతాయి। గ్రహ సంచారం పూర్తిగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు। విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది। ఆదాయం నిలకడగా ఉంటుంది। డబ్బు నష్టపోయే అవకాశం ఉంది। జాగ్రత్త। తులారాశి। చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశికి చెందుతాయి। ఈ వారం అన్ని విధాల అనుకూలంగా ఉంది। పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తి చేస్తారు। పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి। ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి। వృశ్చిక రాశి। విశాఖ 4 పాదములు, అనురాధ 4 పాదములు, జ్యేష్ట పాదం వృశ్చిక రాశికి చెందుతుంది। ఈ వారం అన్ని విధాల అనుకూలంగా ఉంది। చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడటం మానుకుంటే ప్రశాంతంగా గడిచిపోతుంది। ధనస్సు రాశి। మూల నక్షత్రం 4, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సు రాశికి చెందుతుంది। మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి। మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు। శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి। మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశికి చెందుతాయి। ఏలినాటి శని కారణంగా కొన్ని పనులు ఆలస్యమవుతాయి। ఆదాయం పెరుగుతుంది। ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము। స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదములు, శతవిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు। భార్య పిల్లలతో కలిసి సంతోషంగా ప్రయాణాలు చేస్తారు। అన్ని రంగాల వారికి కూడా సమయం అనుకూలంగా ఉంది। ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీనరాశి. పూర్వభద్ర 4 పాదములు, ఉత్తరభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు మీనరాశికి చెందుతాయి। ఈ వారం పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తి చేస్తారు।
ఆదాయం పెరుగుతుంది. ఇల్లు కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆరోగ్యానికి డోఖా లేదు. అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది. ఇంకా మంచి ఫలితాల కోసం 12 రాశుల వారు కూడా తమ తమ ఇష్ట దేవత ఆరాధన చేయటం చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.